కరోనా కరోనా 2020 మొత్తంలో వినిపించిన వినిపిస్తున్న పేరు ఇదొక్కటే. పేద దేశం అగ్రరాజ్యం అనే భేదం లేదు, పేద ధనిక అనే తేడా లేదు. యావత్ ప్రపంచాన్ని గజగజలాడించి దేశాది నేతల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిపై పంచా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ బారిన పడిన కొందరు వైరస్ ను జయించి క్షేమంగా బయటపడగా దురదృష్టవశాత్తు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లను పొట్టన పెట్టుకుంది. రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నాయకులు కోవిడ్ ముందు మాత్రం ఓడిపోయారు. భారత రాజకీయాల్లో కాళిదాసు, కాంగ్రెస్ విధేయుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది ఆగస్టు 31న మృతి చెందారు. తలకు గాయమవడంతో ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరారు. గాయం కారణంగా మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది. అయితే సర్జరీ తర్వాత కోమాలోకి వెళ్లిన ప్రణబ్ తిరిగి కోలుకోలేదు. ఆరోగ్యం క్షీణించడంతో ఆగస్టు 31న తుది శ్వాస విడిచారు. ఆర్థికవేత్త అయిన ప్రణబ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక శాఖల్లో పనిచేశారు. ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో ఆయనకు మంచి పేరుంది. కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి సురేష్ అంగాడి కూడా కరోనాతోనే కన్నుమూశారు. బేలగవి నుండి లోక్సభకు ఎన్నికైన 65 ఏళ్ల సురేష్ ఈ ఏడాది సెప్టెంబర్లో వైరస్ బారిన పడ్డారు. తొలుత ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. 2 వారాల పాటు కోవిడ్ తో పోరాడిన ఆయన సెప్టెంబర్ 24న మృతి చెందారు. కాంగ్రెస్ లో అపర చాణిక్యుడు సీనియర్ నేత మహమ్మద్ పటేల్ నవంబర్లో తుది శ్వాస విడిచారు. గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అహ్మద్ ఈ ఏడాది అక్టోబర్ 1న కోవిడ్ కు గురయ్యారు. నవంబర్ 15న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హర్యానాలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ అదే నెల 25న కన్నుమూశారు. 71 ఏళ్ల అహ్మద్ భాయ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆమెకు రాజకీయ సలహాదారుడు కూడా. 8 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 3 సార్లు లోక్సభ, 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ లో కీలక వ్యూహకర్తగా వ్యవహరించారు. కోవిడ్ కారణంగా రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ మరో దిగ్గజ నేతను కోల్పోయింది. అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నేత తరుణ్ గొగోయ్ నవంబర్ 23న కన్నుమూశారు. ఆగస్టు 25న కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఆయన ఆ తర్వాత కోలుకొని ఇంటికి వెళ్లారు. అయితే కరోనా అనంతర సమస్యలతో నవంబర్ 2న మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించి కొద్ది రోజుల్లోనే కన్నుమూశారు. 86 ఏళ్ల గొగోయ్ 3 సార్లు అసోం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు తీరని లోటుగా మిగిలింది. భాజపా నేత రాజ్యసభ సభ్యుడు అశోర్ గస్తీ కూడా కరోనాతో మృతి చెందారు. ఈ ఏడాది జూలైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుండి గెలిచిన అశోక్ సెప్టెంబర్లో వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన సెప్టెంబర్ 17న తుది శ్వాస విడిచారు. అశోక్ భాజపా ఓబీసీ సెల్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్ దొరై కన్ను కరోనాతో పోరాడి కన్నుమూశారు. అక్టోబర్ 13న కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించింది. నవంబర్ 1న తుది శ్వాస విడిచారు. తమిళనాడు రాజకీయాల్లో సముచిత స్థానం సంపాదించుకున్న 77 ఏళ్ల దొరై కన్ను తంచావూరులోని పాపనాశం నియోజకవర్గం నుండి 2006, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచారు. దివంగత సీఎం జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు. ఒడిశాలో బీజు జనతాదళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి ఈ ఏడాది సెప్టెంబర్లో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పిప్లి నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చివరకు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా రాజకీయాల్లో కీలక నేతగా పేరొందిన ప్రదీప్ పలుసార్లు మంత్రిగా పనిచేశారు. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం చాలా కృషి చేశారు. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమానోష్ ఘోష్ ఈ ఏడాది జూన్లో కరోనాతో కన్నుమూశారు. 2011 నుండి శాసనసభ సభ్యుడిగా ఉన్న ఆయన దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్తో జూన్ 24న మరణించారు.
వీరే కాక తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ మంత్రి నయని నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎంపీ బల్లి దుర్గప్రసాద్ వైరస్ బారిన పడి కన్నుమూశారు. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.